మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతురాజ్యం ట్రస్ట్ నిర్వహించిన బహిరంగ సభలో అన్నదాతల్ని సన్మానించారు. పేద రైతుల కుటుంబాలకు అండగా నిలబడటమే తమ లక్ష్యమని రైతురాజ్యం ట్రస్ట్ వ్యవస్థాపకుడు కళ్యం ఉపేందర్రెడ్డి తెలిపారు. బయ్యారం మండలంలో తొలుత తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని, ప్రతి గ్రామంలోని 5 పేద రైతుల కుటుంబాల్లో విద్యార్థుల చదువు కోసం సాయం చేస్తామని వివరించారు. రైతుకు గౌరవం దక్కట్లేదని సమాజంలో ప్రతి ఒక్కరి భావన. సో రైతురాజ్యం ట్రస్ట్ ప్రతి ఒక్క రైతుకి ఒక విలువను కల్పిస్తుంది. మొదటగా మేము ప్రారంభించేది బయ్యారం మండలము. ఈ బయ్యారం మండలంలో మీడియా మిత్రుల సహకారము, అక్కడ ఉన్న రాజకీయ నాయకుల సహకారము అందరిది తీసుకొని మొదలు పెడతాము. అక్కడ సక్సెస్ఫుల్ అయిన తర్వాత దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించుకుంటూ వెళ్తాము.